మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీళ్ళు పోయినరు, ఇక వీళ్ళు వీళ్ళకు లేదు, వాళ్ళు చచ్చిపోయినరు అని మూలు పట్టాలు చేసుకుంటారు. 93-95లో కూడా పోయినాం, చచ్చిపోయిందని అన్నారు. మేము మాకు ఒనిబిలో వచ్చింది, ఒనిబిలో వచ్చినాడు మేము ఎంక్ పెరిగిపోయినాం. ఆ మేడం చూసింది, మాకు రాసి ఇచ్చింది, రాసి ఇచ్చిన కాగితం పైకి పోలేదట. మాయం చేసాడు. మరి ఇప్పుడు మా ఆయన చనిపోయినట్ట, బతుకున్నట్ట, మాకు ఏం చేస్తారు? మాకు భూమి ఇస్తారా? మాకు మరణ ధృవీకరణ పత్రం ఇస్తారా? లేదా మమ్మల్ని సామంటారా? ఇందులో మంద మాకు తీసుకొని పోయి అదే జాగ్రత్త వస్తాం మేము. ఎందుకంటే మీ అందరికి తెలిసి ఉండాలి, ఉట్టిగా పోయి చస్తే కుక్క చచ్చింది గొడవ పారేద్దాం అంటారు. నలుగురికి తెలిసి వస్తే అదొక లెక్క ఉంటుంది. ఆయన చంపేసిండు, నేను నిజంగానే వస్తాడా? ఆ విధంగా ఉంది. నువ్వేం పైసలు ఇవ్వలేదు, పైసలు నువ్వే పుట్టినవా? నువ్వు పనికి ప్రభాకర్ వీళ్ళ పాలు మా మరిది కొడుకు, పెద్ద ఆయన కొడుకులు. ఈయన కమ్మిపోయినరు, ఇక వాళ్ళు పోయినరు, వాళ్ళ హైదరాబాద్ చేరారు. వీరిద్దరు వాడు అమ్ముకున్నది కూడా మాకు తెలియదు, వాడు పోయేది కూడా మాకు తెలియదు. దంతాల పెళ్లి జరాలిపోయిన అంత రెండు ఆవిడ ఉంటుంది. కాకపోతే అప్పుడు మాకు ఆటోలు లేవు, నడిచిపోయేది. ఆ ఊరు పెద్ద మనిషి మా మరిది దరఖాస్తు పెట్టుకున్నాక కూడా వాళ్ళు పాస్బుక్ చేసి ఇచ్చిండు. ఎక్కువ బతుకున్నాయా? ఖమ్మం పోయే మెయిన్ రోడ్డు మీద నాకు కడియం శ్రీ గారు తెలుసు, ఊరేవూరు ప్రకాశరావు తెలుసు. శ్రీ గారు లెటర్ పంపితే ఆడి అంటాడు కదా, నీకు 30 ఏళ్ళకి ఇప్పుడు ఎట్లా వస్తుంది నీకు భూమి? అంటే మాతో చచ్చిపోయిన 95లో కూడా పంచాయతీ చేస్తాం. ఆ తపసాల కాగితాలు ఉన్నాయి 95 నుంచి. అంటే నీకు ఎట్లా వస్తుంది అని, నీకు భూమి ఎట్లా వస్తుంది? మీ భూమి లేదు. నేను కడియం శ్రీ గారికే చెప్తా పో మా కడియం శ్రీ గారికే చెప్తాను. మేము కడియం శ్రీ గారి దగ్గర డిప్యూటీ సీఎం ఆయనే, ఆయన రాష్ట్ర కూడా చేయలేదు. ఎవరు లెక్కలేదు? అదే 100,000 రూపాయలు నా మరిది కొడుకులకు చేసినట్టు నాకు చేసు. ఏం చేసుకుంటావో చేసుకో పో అంటాడు అరవ పెళ్లి. ఏమైతే నాకేం కాదు, 100,000 రూపాయలు అంటే మా దగ్గర లేవాడు అన్నావు. అదే ఇక మా తమ్ముడు కొడుకులకు అంటారా? నువ్వు 100,000 ఇవ్వలేదు బిడ్డా, నువ్వు సంపేస్తా. ఇంగ్లీష్ ఓ దగ్గర తెలుగులా, ఓ దగ్గర ఇంగ్లీష్ లా, వాళ్ళకి న్యాయమా అండి? ఇంత అన్యాయమా? మానవత్వం లేదా? మనుషులు గారా? ఇవాళ ఈయన సంపాదించిన 100,000 తలకాయ కట్టుకొని పోతాడా? అరవపల్లి ఓకేనా బాబు? ఓకే చేస్తా.
నేను రేపు మనమే కూర్చున్నాం మాట్లాడదు Yeah.